అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయానండి అరే నేను సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు చూడండి జస్ట్ దిష్టి తీస్తామండి దిష్టి తీస్తా ట్రెండింగ్ వన్ స్టార్ట్ ఏ పాపం అట్లా కాన్షియస్ చేయద్దు మాకు అవుట్పుట్ కావాలి కదా ఆల్రెడీ తేజ్ సార్ అక్కడ నుంచి చాలా కాన్షియస్ చేస్తున్నారు సార్ ప్లీజ్ కదా వి టాక్ మోర్ ఏంటండి సార్

సో సినిమా పేరు మీకు తెలుసు వీరూపాక్ష సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ సో ఓకే తెలుసు సో ఇప్పుడు యాక్చువల్లీ నేనేం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత మొత్తం మీరే మాట్లాడతారు ఇంకా మాకు మాట్లాడడానికి ఏం ఉండదు కాబట్టి ముందుగా అందరికి చిన్న ఏమన్నా అన్నానా ధైర్యంగా ఉంటుందని పక్కన వచ్చిన చిన్న అంతే థ్యాంక్ యూ ప్రసాద్ సార్ ముందు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కార్తీక్ సార్ మీకు ఇంకా పెద్ద ఇంకా కొంచెం గట్టిగా చెప్పవా ఎందుకంటే ఈ క్యారెక్టర్ అంటే ఇంత ఇంపార్టెంట్ రోల్ అన్నది నాకు తెలుసు అది మీరు నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ తేజ్ సార్ మీకు కూడా ఓకే అంజనీష్ గారు కూడా ఉన్నారు శ్యామ్ గారు కూడా ఉన్నారు అక్కడికి అంటే లాగ్ ఇంకా చాలా ఉంది లాగ్స్ నేనే కట్ చేసుకుంటున్నాను శ్యామ్ ఇంత బ్యూటిఫుల్ గా చూపించింది మీరు చాలా థ్యాంక్స్ మీరు ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదు మీరు ఇలా ఏంటండి అంటే శ్యామ్ సార్ కి ఇలా మాట్లాడితేనే అర్థమవుద్ది కాబట్టి హాయ్ యువర్ ఇమిటేటింగ్ ఐ ఆం యాక్చువల్లీ నా ఇమిటేటింగ్ బట్ శ్యాం సార్ గురించి మాట్లాడేటప్పుడు అలానే వచ్చేసి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్ మీరు చాలా బాగా చూపించింది ఓకే సార్ కట్ చేద్దాం ఈ మైక్ కట్ చేయండి మైక్ కట్ చేయండి ఓకే మొత్తానికి ఏదైనా చాలా కవర్ చేసి చిన్నపిల్లాని క్షమించేయండి వదిలేయండి అండ్ థ్యాంక్స్ ట్వంటీ ఫస్ట్ తర్వాత మాట్లాడదాం రవి గారు మీరు చెప్పండి ఏం మాట్లాడతాడు ఆయన నామై కాపేసారేంటి పొరపాటున అమ్మాయి మై కాపండి